నది తీరానికి ఈత కోసం నీళ్లలో దిగి అక్కడే ఉన్న ఊబిలో కూరుకుపోయి గల్లంతైన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంకు చెందిన రంజిత్ షటిల్ ఆడడానికని పెన్నా నది తీరానికి వెళ్లి ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ఈత కోసం నీళ్లలో దిగి అక్కడే ఉన్న ఊబిలో కూరుకుపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు ఫైర్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రంజిత్ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో గల్లంతైన రంజిత్ ను ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది కనుగొన్నారు. అప్పటికే రంజిత్ మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లోడు ఈరోజు వాకింగ్ అని పోయినాడు సార్. కాల్ దారి ఇసుకే గుంతలు ఉన్నాయి కదా, ఆ గుంతల్లో పోయిపోయినాడు సార్. అట్లా ఇప్పుడు ఏం పోలీస్ సిబ్బంది అట్లా ఏం లేవు కాబట్టి ఎక్కువ గుంతలు తోయినారు. ఆ గుంతలు అన్న పూడిస్తే ఎవరన్నా మిగతా వాళ్ళు పిల్లలు సర్వే వేయడానికి ఉంటుంది. మీరేం జాబ్ చేస్తారు? టీచర్గా పనిచేస్తారు. ఏ స్కూల్లో చేస్తారు? కొండలు మీ అబ్బాయి వయసు 17 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు పోయినారు? నలుగురు పోయినారు సార్. నలుగురు పోయి పిల్లలు కాల్ దారి పన్నాడు సార్. మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? పిల్లలు ఉన్నారు, మిగతా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల అదో కాదు సాకుల వాళ్ళు ఇల్లు ఉన్నారు అక్కడ. వాళ్ళు వెతికినాడు సార్ ఫస్ట్, అయినా ఎన్ని అడుగులు గుంత ఉంటుంది? అది దాదాపు 15 అడుగులు వస్తుంటుంది సార్. 15 అడుగులు గుంటుంటారు. షటిల్ ఆడుకోవడానికి వాళ్ళు కాలేజ్ వెళ్తున్నారు, ఆడుకోవడానికి వెళ్ళినారు. వెళ్తే వీడు మామూలుగా అయితే బయటే ఉండేవాడు. ఏదో కొంచెం వాటర్ ఉందని నీళ్ళు ఈత కొట్టడానికి వాళ్ళ అన్న వాళ్ళు రమ్మంటే దిగినాడంట. దిగడం వల్ల కిందికి పోతారు. ఎంతమంది పోయినారు? అందరు చిన్నపిల్లలు. మీకు ఎట్లా తెలిసింది వాళ్ళు పోయిన వాళ్ళు? వాడు వెళ్ళిపోయినాడు, మామూలుగా పోతా ఉంటాడు. వాటర్ ఉన్నారు, వాటర్ ఉన్నాయి కదా, దిగుదామని బయటికి రాలేకపోతే. వచ్చారు హాస్పిటల్కి, ఇక్కడికి వచ్చేసరికి ప్రాణం లేదు.